ప్రస్తుత రోజుల్లో రోబోటిక్ సర్జరీ అనేది చాలా అరుదుగా మారిపోయిందనే చెప్పొచ్చు. అయితే దానిలో భాగంగా ఈ రోబోటిక్ సర్జరీ అనేది చాలా సులభతరం అయిపోయిందని కూడా అనడానికి అతిశయోక్తి లేదు. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో విజయవంతంగా 400కు పైగా రోబోటిక్ సర్జరీలు పూర్తి చేసిన మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ప్రముఖ యూరో ఆంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్ అయిన డాక్టర్ రాహుల్ తేజ్ గారు మనతో పాటు ఉన్నారు. రోబోటిక్ సర్జరీ గురించి సందేహాలు అపోహల గురించి ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే. ఇలాంటి సిస్టమ్స్ అంటే ఇలాంటి సర్జరీస్ అనేవి హైదరాబాద్ లోని పెద్ద పెద్ద నగరాల్లోనే మనకి అందుబాటులో ఉండేవి. ఇప్పుడు రీసెంట్ గా విశాఖపట్నం మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ లో కూడా మనకి అవైలబిలిటీ ఉంది అని చెప్పేసి ఇప్పుడు బాగా అన్ని రకాలుగా మనకి అందుబాటులో ఉంది అంటారా? మనకి ఇన్ఫాక్ట్ మహాత్మా గాంధీకి లేటెస్ట్ గా కాదు మేడం, ఆల్మోస్ట్ హైదరాబాద్ లో ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచే మనకు ఉంది. మహాత్మా గాంధీలో 2019 నుంచి మనకి రోబోటిక్ సిస్టమ్ ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ మహాత్మా గాంధీలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రోబోటిక్ సర్జరీస్, అరౌండ్ 400 రోబోటిక్ సర్జరీస్ మనం చేసాము, విచ్ ఈస్ ద హైయెస్ట్ నెంబర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇంక్లూడ్, అంటే ఆల్మోస్ట్ ఆన్ పార్ విత్ ఎనీ సెంటర్ ఇన్ హైదరాబాద్ అన్ని ఎక్కువ చేసాము. సో అడిక్వేట్ ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ అవన్నీ ఇక్కడ ఉండడం వల్ల ఈ సెంటర్లోంచి ఇక్కడ మనం బెటర్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతాం రోబోటిక్ సర్జరీ. యూరో ఆంకాలజీ అని మన విశాఖపట్నంలోనే అందుబాటులో ఉందంటారా, లేకపోతే ఇంకెక్కడైనా కూడా చేస్తున్నారా? ఆంధ్రప్రదేశ్లో మనకి యూరో ఆంకాలజీ లాస్ట్ ఇయర్ నుంచి, అంటే 2023 నుంచి మనకి వైజాగ్లో అందుబాటులో వచ్చింది మేడం. యూరో ఆంకాలజీ, యూరలాజికల్ మ్యాలిగ్నెన్సీస్ అని ఈ రోబోటిక్ ద్వారా మనము లాస్ట్ ఇయర్ నుంచి వైజాగ్లో చేస్తున్నాము. వీ హ్యావ్ డన్ అరౌండ్ 40-50 ప్రొసీజర్స్ యూరో ఆంకాలజీలో రోబోటిక్ ప్రొసీజర్స్ చేశాము అండ్ వీ హ్యావ్ గివెన్ గుడ్ రిజల్ట్స్ ఆల్సో.